మెడికవర్ హాస్పిటల్స్ వైజాగ్స్ మోస్ట్ ట్రస్టెడ్ హాస్పిటల్ 0406833445. ఈ రోజు శ్రీకాకుళం నేను మంత్రిగా పనిచేశాను, కానీ ఈ నియోజకవర్గ ప్రజలకి సేవ చేసే అవకాశం నాకు ఇంతవరకు రాలేదు. ఈసారి ఆ అవకాశం భగవంతుడు ఎర్రన్నాయుడు ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు. ఈ రోజు కొండ శంకర్కి ఒక సామాన్యమైనటువంటి ఎంపీటీసీకి మనం టిక్కటిస్తే 55,000 గెలిపించారు. నేను మాటిస్తున్నాను, కొండ శంకర్, కింజరాపచ్చెన్నాయుడు, కింజరాపు రామ్మోహన్ నాయుడు త్రిమూర్తులుగా ఈ నియోజకవర్గం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నేను ప్రతి దగ్గరికి వెళ్లి ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కరిస్తాను. నేను నా మొదటి హామీ, మీ అందరూ బాధపడ్డారు, ఏదైతే శ్రీకాకుళం నుంచి ఆమదాల సోరకు రోడ్డు, కర్మాన ప్రసాదు, తమ్మినేని సీతారావు ఉత్తండు నుండి రాజకీయ దురంధను అనిపేరు తెచ్చుకుని ఆ రోడ్డు వేయక ఎంతో మంది పేదవాళ్ళు అమాయకులు చనిపోయారు. కాంట్రాక్ట్ ఎవడో తెలియదు, రేపు పేపర్లో రాయండి, అచ్చెన్నాయుడు హామీ ఇస్తున్నారు, బుధవారం పది గంటలకి ఆ కాంట్రాక్ట్ వచ్చి పనులు పేరందకపోతే ఎలా చెల్లించాలో అచ్చెన్నాయుడికి తెలుసు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మీరు ఎప్పుడు వచ్చినా, ఏ సమయంలో వచ్చినా, ఏ పని చెప్పినా చేసి పెడతాను. 5 సంవత్సరాలు అవస్థలు పడ్డారు, 5 సంవత్సరాలు అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నాను, రేపటి నుంచి, రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను, రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎంపీఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరో నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. కార్యకర్తలారా, 5 సంవత్సరాలు మన మీద చాలా ఇబ్బందులు పెట్టారు, అవమానాలు గురి చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, కానీ మనం ఆ విధంగా చేయొద్దు. అభివృద్ధితో మనం పని ప్రారంభిద్దాం. ఆ రకంగా ఎవరు ఇబ్బంది పెట్టారో వారిని వదలొద్దు, చట్టం దాని పని దాన్ని చేసుకుని పోతుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.